सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए बाजुक आइकन रहता है उसको दबो लेटेस्ट वीडियो में एक कौन वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा फ्रेंड्स फ्रेंड्स सब्सक्राइब सबसक्राइब्जेसको लेटेस्ट वीडियो नैन एप्लोडा नोटिकेशन द्वारा वस्तु दिन पक्क बेलैकन उन्न तो क्लिक గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ కొత్త రోడ్డు ఇక్కడ సబ్స్క్రైబ్ అని బటన్ వస్తుంది దాని పక్క బెల్ ఐకన్ వస్తుంది అని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో అప్లైడ్ చేసినప్పుడు మీకు నోట్స్ ఫైన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అప్ దేస్కే ఈ వీడియో తెలుగు అండ్ హిందీ దో లాంగ్వేజ్ అప్ ఈ వీడియో ఎండ్ తక్కువ దేక్సక్తే ఫ్రెండ్స్ ఈ వీడియో తెలుగులో హిందీలో కూడా ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి చాలా మంచి పాయింట్లు నేను చెప్తాను అలాగే ఏంటంటే నెక్స్ట్ మనకి మండే రోజు నేను లైవ్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా టెలిగ్రామ్ ఛానల్ మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి చాలా మంచి ప్రాఫిటబుల్ ప్రాఫిట్ ఇచ్చే స్టాక్స్ నేను ఇస్తాను చాలా తక్కువ రిస్క్ తోటి హై ప్రాఫిటబుల్ స్టాక్స్ అని నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు ఏంటంటే వన్ ఆర్ టూ డేస్ మీరు చూసినాక ఆ తర్వాత మీకు నమ్మకం వచ్చినాకనే మీరు ఏంటంటే ట్రేడింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అప్ దేక్సక్తే మండేసే మై రెగ్యులర్ మై కాల్స్ లైవ్ కాల్స్ మై దేరం బోత్ అచ్చే ఆక్యురసీ కాల్స్ అప్ వాచ్ కర్సక్తే రెగ్యులర్ అమరా టెలిగ్రామ్ ఛానల్ మీకు ఓకే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు నేను లాస్ట్ టూ డేస్ బ్యాక్ అనేది నేను ఒక వీడియో పెట్టడం జరిగింది ఏంటి అంటే దీంట్లో స్ట్రాటజీ అని చెప్పి చెప్పాను ఈ స్ట్రాటజీ ఏంటంటే మీకు ఎనీ టైమ్ ఎనీ వే ఎనీ స్టాక్లో కూడా మీకు ఏంటంటే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది మీరు ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది చాలా మంచి ప్రాఫిట్ అనేది మనం ఇన్స్టెంట్గా మనం దీంట్లో తీసుకోవచ్చు చాలా ఇన్స్టెంట్గా ఒకసారి మీరు చూడొచ్చు లైవ్ మార్కెట్లో కూడా మీరు ఒకసారి వాచ్ చేసినాక ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఈ స్ట్రాటజీ అనేది ఉంటుందో ఫ్రెండ్స్ ఓకే నేను మీరు చూడొచ్చు మనకి మండే రోజు స్టాక్స్ ఏది స్ట్రాంగ్ లెవెల్ ఇంకోటి ఏంటంటే అక్కడ స్ట్రాంగ్ లెవెల్ నుంచి మనకి బ్రేక్అవుట్ అవుతే మంచి మూమెంట్ వస్తుంది లేదు అంటే మనకి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఏంటంటే అక్కడి నుంచి మనకి రివర్స్ రావడానికి స్టాక్స్ అనమాట ఓకే ఏవి నైంటీ పర్సెంట్ అక్వైరసీ మనకి రివర్స్ రావడానికి ఉన్నాయి ఏ లెవెల్ వచ్చాక మనము సెల్ అనేది పెట్టాలి ఏ లెవెల్ వచ్చాక మనం బై అనేది పెట్టాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూసాం ఫ్రెండ్స్ ఏ స్టాక్స్ ఎక్కడ ఏ లెవెల్ పర్ఫెక్ట్ లెవెల్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకి వచ్చేసి బజాజ్ ఫిన్సెరీ అనమాట ఓకే బజాజ్ ఫిన్సెరీ మీరు చూసుకుని ఉంటే ఏంటంటే చాలా స్ట్రాంగ్ లెవెల్ అనేది మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మనకి తగ్గడం జరుగుతుంది మీరు చూసుకుని ఉంటే ఏంటంటే అలాగే మన థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూసుకున్నా కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఏంటంటే చాలా మంచి సపోర్ట్లో ఉంది అది కూడా ఏంటి అంటే మనకి ఒక డౌన్ ఫాల్లో ఉంది అని చెప్పేసి మనకు కనిపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఈరోజు ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ తోటి మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ మన సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి లేవడం జరిగింది అలాగే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మనకి ఏంటి అంటే కిందికి వచ్చే అవకాశాలు మనకి చాలా కనిపిస్తున్నాయి అనమాట అందువల్ల ఏంటంటే మీరు మార్కెట్ ఫుల్ నెగిటివ్లో ఉంది అంటే మనకి మండే రోజు ఇది కూడా బ్రేక్ చేయొచ్చు కానీ మనకి నైంటీ పర్సెంట్ యాక్వైర్ ఉంది మనకి మార్కెట్ అనేది మండే రోజు వచ్చేసి ఈ బజాజ్ ఫిన్సెరీ స్టాక్ వచ్చేసి మనకి కింద పడుతుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఓకే ఇది ఏ లెవెల్లో మీరు పెట్టుకోవాలి అని చెప్పేసి అండి ఇప్పుడు ఎక్కడైతే మనకి మార్కెట్ ఇప్పుడు మీరు చూడవచ్చు ఎక్కడైతే క్లోజ్ అయిందో ఈ సెకండ్ క్యాండిల్ గ్రీ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని లో కింద మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే మీరు ఈక్విటీలో నేను చెప్తున్నాను దీని లో కింద మీరు పెట్టుకోండి ఒక వన్ నాట్ టూ పాయింట్ మీరు బఫర్ పెట్టుకొని పెట్టుకోండి లాస్ వచ్చేసి ఇదే హైలో మీరు లాస్ పెట్టండి మీకు నైంటీ పర్సెంట్ మనకి ఛాన్స్ ఏంటంటే మనకి ఈ స్టాక్ వచ్చేసి మనకి కింద పడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇది ఏంటంటే మనకి ఈ రేంజ్లో అంటే మనకి ఇక్కడ నుంచి మనకి ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని లెవెల్లో మార్కెట్ ఓపెన్ అవుతానే ఈ స్టాక్ అనేది చేయాలి మీకు గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఈ స్టాక్ మాత్రం మీ ట్రేడ్ మాత్రం చేయచ్చు ఫ్రెండ్స్ ఓకే ఎప్పుడైతే మనకి రివర్సల్ ఒక్కొక్కసారి కూడా ఏమవుతుందంటే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూ ఏంటంటే మార్కెట్ కింద పడిపోతూ ఉంటుంది మీరు అలాంటి లెవెల్లో కూడా మీరు సెల్ అనేది చేయాలి కానీ మనకి ఏంటంటే ఈ సెకండ్ రెడ్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది కావాలి ఫ్రెండ్స్ ఓకే ఏంటి అంటే మనకి మండే రోజు చాలా మంచి రివర్సల్ ప్యాటర్న్ అనేది మనకి ఈ స్టాక్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే అలాగే మనకి ఏంటంటే నిఫ్టీ చూసుకున్నాను ఫ్రెండ్స్ మీరు నిఫ్టీ చూడండి కంటిన్యూ ట్రెండ్ తర్వాత నేను ఇదే లెవెల్లో నేను ఇదే పొజిషన్లో నేను చెప్పాను బ్యాంక్ నిఫ్టీ ఏంటి అంటే ఇక్కడ నుంచి రివర్స్ అనేది అవుతుంది అని చెప్పేసి నన్ను మీ కంటిన్యూ నేను ఇచ్చిన లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది కింద పడడం జరిగింది అలాగే ఈరోజు సపోర్ట్ తీసుకొని ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అనేది పైకి లేవడం జరిగింది ఓకే మనకి ఎక్కువ అంటే మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఇంకా ఒక ట్వంటీ వన్ థౌజండ్ వరకు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఒకవేళ స్పీడ్గా వెళ్ళినా కూడా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ ఇదే రేంజ్ బౌన్లో దీంట్లోనే తిరగాలి కంటిన్యూ ఏంటంటే మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడే కింద పడాలి అనమాట ఓకే ఇది ఒక మంచి పాయింట్ అనేది మీకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి మీరు చూసుకోవచ్చు కంటిన్యూ గ్యాప్ డౌన్ స్పీడ్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కానీ అలాగే మళ్ళీ కవర్ అనేది చేసింది అంటే గ్యాప్ని కవర్ చేసుకుంది అలాగే ఏంటంటే మనకి మార్కెట్ గ్యాప్అప్ తోటి ఓపెన్ అయినా మళ్ళీ స్పీడ్గా కింద పడి ఏంటంటే ఇదే రేంజ్ బౌండ్లోనే మనకి తీయడం జరిగింది ఆల్రెడీ ఏంటంటే మనకి మీరు చూసుకోవడం ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండ్లో ఏంటంటే అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది అలాగే మనకి ఏంటంటే వన్ డేలో చార్ట్లో చూసుకున్నావు కూడా ఫ్రెండ్స్ మీరు చూసుకోండి వన్ డే చార్ట్లో కూడా మీరు చూసుకోండి నేను ఆల్మోస్ట్ నేను చెప్పాను థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పాను అక్కడి నుంచి మీరు ఇక్కడ వరకు చూసే త్రీ పాయింట్స్ అప్రాక్సిమేట్లీ మనకి కింద పడడం జరిగింది అలాగే మనకి ఏంటంటే అలా మళ్ళీ అక్కడి నుంచి మనకి పైకి వెళ్ళడం జరిగింది ఏంటి అంటే స్పీడ్గా మనకి హెవీ వాల్యూమ్ తోటి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు మనకి చాలా కనిపిస్తున్నాయి అందువల్ల ఏంటంటే ఈ రేంజ్లో మీరు ఎప్పుడైతే వస్తుందో మీరు చూడండి ఈ రేంజ్లో ఫ్రెండ్స్ ఓకే ఈ సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ నేను దాంట్లో బజాజ్ ఫిన్సరీలు అయితే చెప్పాను దీంట్లో కూడా ఏంటంటే ఈ మార్కెట్ క్లోజ్ అయిన దాని కాకుండా అంతకుముందు క్యాండిల్ లో కింద ఒక టెన్ పాయింట్స్ ఫిఫ్టీన్ పాయింట్స్ మీరు బ్యాంక్ నిఫ్టీలో బఫర్ పెట్టుకొని మీరు షార్ట్ అనేది మీరు పెట్టుకోవచ్చు అదే మన లాస్ వచ్చేసి దీన్ని హై అయినా మనం లాస్ పెట్టుకోవచ్చు రూల్ వచ్చేసి ఏంటంటే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా రివర్స్లో మనకు పడుతున్నప్పుడు మనం సెల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే గ్యాప్ డౌన్ వస్తే మాత్రం మనం సేల్ అనేది చేయకూడదు ఇంట్లో బ్యాంక్ నిఫ్టీలో కానీ ఏంటి అంటే ఒక రేంజ్ బోన్ అంటే మనకు సప్ రెసిస్టెన్స్ తీసుకొని చూసుకోవచ్చు ఒక మంచి రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకొని కిందకి వచ్చింది మార్కెట్ చూడండి ఎంత బా బాగా ఏంటంటే మనకి కింద రావడం జరుగుతుంది అలాగే మనకు ఒక రేంజ్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది ఇక్కడి నుంచి కూడా ఏంటంటే మళ్ళీ మనకి కిందికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూసుకుంటే ఏంటంటే ఒక మంచి ప్యాటర్న్ మీరు చూసుకోవచ్చు ప్యాటర్న్ ఒక బ్రేక్ చేసేసి కంటిన్యూ ఏంటంటే గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యి మళ్ళీ సేమ్ లెవెల్కి వెళ్ళడం జరిగింది గ్యాప్ని అనేది కవర్ చేసుకోవడం జరిగింది అలాగే ఏంటంటే మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనేది అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఏంది కానీ ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ నేను చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ ట్రిగర్ అయ్యి మార్కెట్ కిందకి రావాలి మార్కెట్ వచ్చేసి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్లో మనకి మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది అది ఇండియన్ మార్కెట్లో అలాగే మన యుఎస్ మార్కెట్లో మనం చూసుకుని ఉంటే ఏంటంటే మీరు చూసుకోవచ్చు నైన్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అంటే మనకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ నైన్ మిచురెం ఫ్రెండ్స్ లో వచ్చేసి మనకి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ వరకు వెళ్ళింది అంటే మనకు అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ పాయింట్స్ అనేది మనకి మార్కెట్ క్లోజ్ అయ్యాక కిందికి రావడం జరిగింది అంటే మీరు చూసుకొని ఉంటే ఇక్కడ ఏంటంటే ఒక బలమైన మనకి రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకే ఇదేంటంటే మనకి ఇది టచ్ అయ్యి మళ్ళీ మార్కెట్ కిందికి రావాల్సింది అనమాట ఈరోజు మార్కెట్ మొత్తం టోటల్గా మార్కెట్ ఇలా ఉండి తర్వాత డే రోజు మనకి పెర్ఫార్మెన్స్ ఇలా గ్యాప్ అప్ తోట ఓపెన్ అయ్యి కిందికి వస్తుందా గ్యాప్ డౌన్ తోట ఉంటుందా ఏంటి అని చెప్పేసి మనం ఈజీగా మనం చూసుకోవచ్చు కానీ ఏంటంటే ఇది స్ట్రాంగ్ లెవెల్ అని చెప్పేసి నిఫ్టీ అని చెప్పి మనం చూసుకోవచ్చు ఓకే అలాగే మనకి ఏంటంటే ఎస్క్అట్ ఫ్రెండ్స్ ఓకే ఎస్క్అట్ కూడా మీరు చూసుకుని ఉంటే ఒక మంచి ప్యాటర్న్ అనేది వేసింది ఇక్కడ చాలా స్ట్రాంగ్ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది అందు గురించి ఏంటంటే మీరు చూసుకోవచ్చు ఇటు నుంచి ఏంటంటే ఒక స్ట్రాంగ్ లెవెల్ అలాగే మనకి ఇది ఒక బ్రేక్అవుట్ అనమాట ఒక టూ ఈ లెవెల్స్లో ఏంటంటే ఒక పెద్ద స్ట్రాంగ్ లెవెల్ ఉంది కాబట్టి మనకు కూడా ఏంటంటే ఎస్క్అవుట్ వచ్చేసి మనకి ఈ ఇప్పుడైతే క్లోజ్ ఏదైతే క్యాండిల్ అయితే ఈ రోజు ఉందో అదే క్యాండిల్ లో కింద మాత్రం మీరు సేల్ పెట్టండి ఒక వన్ పాయింట్ మీరు బఫర్ పెట్టుకొని పెట్టండి టార్గెట్ వచ్చేసి మీరు నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మీరు ఏంటంటే ఇక్కడ ఈ వన్ టూ పాయింట్ బఫర్ పెట్టుకుని ఈ క్యాండిల్ కింద మీరు ఏంటంటే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు స్టాప్లాస్ వేసి చాలా మనకి ఏంటంటే దీని హై పైన మనం లాస్ అనేది పెట్టుకోవచ్చు అండ్ ఈక్విటీలో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈక్విటీలో చేయండి ఫ్యూచర్లో నేను చెప్పట్లేదు ఈక్విటీలు చేసే ఏంటంటే మీరు ఎక్కువ ప్రాఫిట్ కూడా మీకు తీసుకునే ఛాన్సెస్ అనేది ఉంటాయి మీరు చూడండి ఏంటంటే ఒక రేంజ్ బాండ్ తర్వాత ఏంటంటే స మంచి సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక్క ఒక్కరోజే ఏంటంటే చాలా హెవీగా ఎసుకోవటం అనేది మనకు పెరగడం జరిగింది ఇది ఏంటంటే ఒక స్ట్రాంగ్ లెవెల్ అని చెప్పేసి సెల్ లెవెల్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది బ్రేక్అవుట్ అయ్యింది అంటే మనకి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే చూడండి మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్యాటర్న్స్లో ఏంటంటే చాలామందికి తెలియదు ఇది ఎంత పెద్ద గ్యాప్ ఉంటే మనకి మార్కెట్ అనేది ముందు ముందు ఏంటంటే అంత కింద పడుతుంది అని చెప్పేసి దీని అర్థం అనమాట ఈ ప్యాటర్న్ వచ్చేసి ఓకే మీరు థర్టీ మినిట్స్లో మీరు చూసుకున్నావు కూడా మీకు థర్టీ మినిట్స్లో కూడా ఏంటంటే చూడండి ఎంత గ్యాప్ అనేది మనకు ఉంది ఓకే మీకు ఇవన్నీ ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే మీరు చూసుకుని ఉంటే ఇది ఎంత గ్యాప్ ఎంత అవుతుందో ఏంటంటే ఇప్పుడు మనకి మార్కెట్ ఒకవేళ గ్యాప్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా బ్రేక్ చేసి మీదకి వెళ్ళొచ్చు కానీ మనకి వితిన్ వన్ ఆర్ టూ డేస్లో లేదంటే వన్ వీక్ తర్వాత అయినా సరే మళ్ళా స్పీడ్గా ఇక్కడి వరకు వెళ్ళినా ఇట్లా కిందికి ఏంటంటే వచ్చేసి టోటల్గా ఏంటంటే మనకి మార్కెట్ కిందికి రావడమే జరుగుతూ ఉంటుంది అంటే దీని ప్యాటర్న్ వచ్చేసి సింబల్ వచ్చేసి ఇది అనమాట ఇది ఎంత ప్లేస్ మనకి ఎక్కువగా ఉంటే మనకి మార్కెట్ ఎంత కింద పడుతుందని చెప్పేసి ఇది ఒక లాజిక్ అనవటర్ ఇది ఎవరు కానీ మీకు ఏ వీడియోలో కానీ ఎక్కడ కానీ మీకు చెప్పరు ఫ్రెండ్స్ ఓకే అలాగే మనకి ఏంటంటే చూడండి హెచ్డిఎఫ్సి స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ మీరు చూడండి మనకి ఇదొక సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ అనుకోవచ్చు మనకి ఇదొక రెసిస్టెన్స్ జోన్ అనుకోవచ్చు అలాగే మనకి ఇదొక రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్ ఓకే చూడండి ఎన్ని మెయిన్ చాలా స్ట్రాంగ్ లెవెల్ అనేది మనకి దీంట్లో కూడా ఉన్నాయి ఏంటంటే మీరు చూడు ఆల్రెడీ ఏంటంటే మనకి హెచ్డిఎఫ్సిలో మనకి రివర్సల్ ప్యాటర్న్ కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి నేను ఇంతకుముందు నేను వీడియో ఈ వీడియోలో చెప్పింది ఏంటి అంటే ఈ వీడియోలో ఏదైతే నేను చెప్పానో సేమ్ ప్యాటర్న్ కూడా మీకు ఏంటంటే మీరు చూడండి రివర్సల్ ప్యాటర్న్ అంటే మీరు ఇక్కడ రెసిస్టెన్స్ జోన్లో మీరు సెల్ కానీ పెట్టుంటే ఎయిటీన్ హండ్రెడ్ అంటే మనకి హై వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్ ఉందనమాట ఇక్కడ రెసిస్టెన్స్ కానీ జోన్ కానీ మనం సెల్ పెట్టుంటే మీరు ఎగ్జాక్ట్లీ మీరు నడుస్తుంది చూడండి అంటే ఎయిటీన్ పాయింట్స్ మనము హెచ్డిఎఫ్సిలో కూడా మనం బుక్ చేసే వాళ్ళం చూడండి ఎంత మంచి ప్యాటర్న్ రివర్సల్ ప్యాటర్న్ వేసింది ఇక్కడ నుంచి ఏంటంటే మన టార్గెట్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు అంటే దగ్గర అప్రోచ్ ఒక థర్టీ టు ఫార్టీ పాయింట్స్ మనము సెల్లో మనం దీంట్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే హెచ్డిఎఫ్సి ఓకే ఈ రోజు మరి కింద ఫ్రెండ్స్ వీడియో కదా నచ్చింటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మండే నుంచి నేను రెగ్యులర్గా నేను టెలిగ్రామ్లో కూడా చాలా అక్వరసీ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మధ్యలో మధ్యలో ఆప్షన్స్ స్టాక్ సంబంధించిన స్టాక్స్ ఆప్షన్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను మీరు ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అప్ దేక్సక్తే ఫ్రెండ్స్ నే ఆత్మే అయితే యాప్ సబ్స్క్రైబ్ కర్లో బాజుక్ బెల్ ఐకాన్స్కు తో మై लेटेस्ट वीडियो लेके आते रहते कहीं के तो बोलते बहुत जी सर आपका चैनल ही नहीं दिखा रहे सर कहीं के बोलते मैं तो चैनल आपका वीडियो में देखा था मगर बाद में हमारा वीडियो अपलोड करे था अब हमारे को दिख रहा नहीं बोलो तो अब क्या है बेल आइकॉन क्लिक करे तो ही आपको नोटिफिकेशन आएगा आपको वीडियो नोटिफिकेशन आपको दिखेगा फ्रेंड्स ओके फ्रेंड्स आप देख सकते हैं बहुत अच्छा अकबर का कॉल्स मैं मंडे के लिए लेके आया था फ्रेंड्स पहले मैं आपको बोलता हूँ कौन सी स्टॉक कौन सी लेवल अच्छा है परफेक्ट ले बोल के ओके पहले आप देख सकते हैं रेगुलर आप टेलीग्राम हमारा टेलीग्राम चैनल वॉच करो अब मंडे से मैं रेगुलर कॉल्स देते रहता हूँ बहुत एक्वाइसी का कॉल्स देते रहता हूँ आप देख सकते और स्टॉक का ऑप्शन का भी मैं ऑप्शन का भी मैं देते रहता हूँ फ्रेंड्स आप रेगुलर वॉच कर से बहुत एक्रिसी का मिनिमम आप प्रॉफिट ले सकते ओके मैं कौन से भी वीडियो लेके आता रहता हूँ आपको एक एजुकेशन पर्पज ले लेके आता हूँ फ्रेंड्स एक आप ट्रेड करना बहुत तो एक से दस बार आप सोचने के बाद आपके एडवाइजर के बाद आइडिया ले के बाद आप ट्रेड करना नहीं तो नहीं करना है फ्रेंड्स ओके फ्रेंड्स फ्रेंड्स आप देखो एक अच्छा फाइनेंस का एक रेसिस्टेंस जोन यहाँ पर बना हुआ था वैसे के लिए मैं ये स्टॉक सेलेक्ट करा था यहाँ से आप देखो बड़ा एक रेसिस्टेंस जोन है वैसे के लिए यहाँ से एक बाउंस बैक हुआ आप कहा पर सेल लगाना बहुत तो परफेक्ट लेवल ओनली इक्विटी में ही करना है अब ये कैंडल क्लोज हुआ था इससे पहले और एक मिडिल में आपको रेड कैंडल दिख रहा ना इसके नीचे आपको एक दो तीन पॉइंट बफर लगा के नीचे शॉर्ट लगा सकते हैं आपको यहाँ से आपको ईजी से आपको 200 सौ ने तो देखो 5200 हजार दो सो ने तो पांच हजार फाइव थाउजेंड वन फिफ्टी तक आपको टारगेट लगा सकते हैं स्टॉप लॉस छोटा स्टॉप लॉस आप यहाँ पर इसके ऊपर हाई लगा दो आपको टारगेट नाइनटी परसेंट आपको इसमें स्टॉक्स में आपको प्रॉफिट निकाल सकते हैं फिर मार्केट पूरा नेगेटिव में बहुत अच्छा और बहुत अच्छा यहाँ तक आपको प्रॉफिट निकाल सकते हैं फ्रेंड्स ओके आज देखो आज एक ही दिन में इतना मोमेंटम दिया था कल भी मंडे के दिन पूरा नेगेटिव है मार्केट यहाँ से आपको यहाँ पर सपोर्ट के जोन के ऊपर आपको ये स्टॉक आ जाएगा फ्रेंड्स ओके और एक फ्रेंड्स आप देखो ये भी बैंक निफ्टी का भी एक अच्छा रेसिस्टेंस जोन है आप देखो वन टू थ्री ये तीन लेवल के बाद यहाँ पर चार लेवल के पास आया था फ्रेंड्स बोलो तो ये बहुत स्ट्रॉन्ग लेवल है ऑलरेडी मैं इससे बोला था ये कंटिन्यू ऑफ ट्रेंड के बाद यहाँ पर सेल का आ गया ट्रेंड बोल के मैं बोला था यहाँ से देखो कंटिन्यू यहाँ तक बैंक निफ्टी आपको 2500 से 3000 थाउजेंड आपको मोमेंटम दिया था फ्रेंड्स ओके और क्या ये बहुत इमिडिएटली मोमेंटम का है गैप डाउन ओपन हुआ था वैसे के लिए वो कवर करने के लिए फिर मार्केट ऊपर गया था फिर यहाँ से फिर नीचे गिरावट के लिए बहुत एक्वरसी बहुत है फ्रेंड मंडे के दिन ये बैंक निफ्टी का भी आप शॉर्ट में जा सकते हैं फ्रेंड्स ओके और एक निफ्टी का भी देख सकते हैं फ्रेंड निफ्टी का भी बहुत अच्छा एक पैटर्न डाले थे उसको ब्रेक करने के बाद आप देखो बहुत गैप डाउन से ओपन हुआ था फिर उसको कवर करने के लिए फिर ऊपर गया अब ये बड़ा एक रेसिस्टेंस जोन के लिए आप देख सकते कंटिन्यू आपको अप ट्रेंड के बाद डाउन ट्रेंड आपको मिल रहा है फ्रेंड्स ओके वैसे के लिए आप यहाँ पर इसके सेम आपको इसके सेकंड कैंडल के नीचे आपको एक पाँच दस पॉइंट बफर लगा के शॉर्ट लगा सकते इसके ऊपर आप स्टॉप लगा सकते फ्रेंड्स ओके वैसे के लिए आप स्कॉट भी देखो आपको ये स्ट्रोंग आपको दिख रहा है एक रेसिस्टेंस लेवल है बहुत दिन के बाद फिर आप देख सकते हैं ये बहुत अच्छा पैटर्न डाला था 30 मिनट के टाइम फ्रेम में और 15 मिनट के टाइम फ्रेम में भी ओके फ्रेंड्स यहाँ पर भी आपको इसके नीचे आपको दो पॉइंट के नीचे आपको सेल लगा बफारी लगा के आपको यहाँ से आपको शॉर्ट लगा सकते हैं 150, 950 तक आप टारगेट लगा सकते हैं फ्रेंड ओके ऐसे और एक एच का भी एक देखो फ्रेंड एक अच्छा रिवर्सल पैटर्न भी डाला था इसके नीचे आप सेल लगा के आप टारगेट यहाँ तक आप देख सकते हैं 30 से 40 पॉइंट आपको इसमें भी मिलेगा फ्रेंड्स ओके एच का फ्रेंड्स आपको ये वीडियो अच्छा आए तो आपको एक लाइक करो एक शेयर करो सब्सक्राइब हंड्रेड परसेंट कर लो थैंक यू वेरी मच फ्रेंड्स गुड नाइट बाय